हाई अंडी रवा केक चेसन ब्रेकफास्ट कोसम इधे चटनी तो अना तुम्हु कोबर चटनी पल्ली चटनी अल्लम चटनी मर एमी लेकिन सास तो आवकाय तो तीन चला टेस्ट उंटदे वीडियो चवर वरक चूसी मेरको मे इंटर ट्रई ची इट मर एनो रेसीपी कोसम चानल सब्सक्राइब चेक पक्ने बेल सिंबल टी ने प्रति वीडियो नोटिफिकेशन मोबाइल को चेरती चूड़ी अलगे वीडियो लाइक मर्चिपक स्पाइसी रवा केक तैयार चेला चूदा मुपाव कप बोंबाई रवा की स्पाइसी केक तैयार दी अर कप मैदा अर कप तुरिमिन कोब्बरी ఒక కోడిగుడ్డు పావు కప్పు పెరుగు ఒక ఉల్లిపాయ ఒక పచ్చి మిరపకాయ కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి స్పైసీ ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోండి అర స్పూన్ అల్లం పేస్ట్ అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ salt అర స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు బ్యాటర్ తయారు చేసుకుందాం ఒక గిన్నెలో పెరుగు వేసుకోవాలి అలాగే ఎగ్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే మైదా అలాగే కొబ్బరి కూడా వేసుకోవాలి తరిగిన ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు కొత్తిమీర వేసుకోవాలి అల్లం పేస్ట్ జీలకర్ర salt అలాగే అర స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి కలపెట్టి దీనిలో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తెలుసు కదండి కేక్ బ్యాటర్ లాగా లూజ్ గా ఉండాలి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి 5 నిమిషాల తర్వాత ఒక్కసారి విస్కర్ తో కలుపుకొని తర్వాత పొయ్యి మీద ఒక pan పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు లో హీట్ లో కుక్ చేసుకోవాలి 5 నుంచి 10 నిమిషాల మధ్య ఓపెన్ చేసి ఒక ఫోర్క్ గుచ్చి చూస్తే ఫోర్క్ క్లీన్ గా వస్తే కుక్ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక విషయం గమనించండి కేక్ కుక్ చేసుకునేటప్పుడు కింద ఒక ప్లేట్ గాని ఏదైనా వేస్ట్ ప్లేట్ ఏదైనా పెట్టండి మీకు స్లోగా కుక్ చేసుకుంటే పూర్తిగా కుక్ అవుతది బాగుంటదండి టేస్ట్ కూడా నాకు బయటికి వెళ్ళే పని ఉండటం వల్ల తొందర తొందరగా మీకు వీడియో తీసి చూపించేస్తున్నాను దీనికి ఇంకా చట్నీలు డెకరేషన్లు ఏమీ చూపించట్లేదండి మీరు ఏ చట్నీతో అయినా తినొచ్చు చూశారు కదా వీడియో చివరి వరకు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలా మరిన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ